ENT Rangamlo Satileni Vajinipudalu, Dr. Chava Anjanelu Garu, Asian ENT and Laser Treatment Center, Hyderabad. Telangana Marokasari, Bharat Rashtra Samithi, Prabhanjana, Sagarunda, Mission Chanakya Chipinatwante Anchanaal Prakaram, Bharat Rashtra Samithi, Adhikaramlo Kostunna Clarity Aithe Vachesindi. Aithe, Ye Partyki Enni Sthanalu Vastayanatuvanti Amshampaina Matram, Mission Chanakya Oka Suspense maintain Chesinatuvanti Paristhiti. Vote share Paina focus Pettinatuvanti Ee survey. Overall ga 76ku Paiga Niyojakavargallo Vijay Dhanka Moginchadam Dwara Bharat Rashtra Samithi Adhikaramloki Vastundani Spashtam Chesindi. Kani Migata Partila Paristhiti Enti. Alane Ee Anchanalu Ichinatuvanti vote share Prakaram Ichinatuvanti Anchanalu Prakaram Yavaru Ekkada Gelustaru Alane Ye party Venta Ye Vargam Nadavabotundi. Ee Amshalapaina Kuda Kontha Suspense Ni Ala Vadilesinatuvanti Paristhiti Danni Okasari Vishleshinchetuvanti Prayatnam Cheddam Mission Chanakya Ee Roju Konni Adbhutamainatuvanti Survey Chesamanatuvanti Oka Prakatana Chesindi Endukante 14 Lakshala Samples Collection Anedi Chala Pedda Collection Kinda Manam Chudalsi Untundi. Alane Deeni Nunchi Vachinatuvanti Data Ni Krodikarinchadam Dwara 85% Prabhutva Pathakalu Paina Prajalu Santruptikaranga Unnaru Kabatti vote ratio Vishayamlo BRS ki చాలా అడ్వాంటేజ్ ఉంది అనేటువంటి మాటని స్పష్టంగా చెప్తుంది. ఆ అంచనాలను ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మిషన్ చాణక్య చెప్పినటువంటి అంచనాలు ఈ రోజు నిర్వహించినటువంటి సర్వే ప్రకారం 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో పొలిటికల్ రికగ్నైజెన్స్ స్టడీ రిపోర్ట్ అనేటువంటి మాట చెప్పారు. దీనిలో BRS పార్టీ 44.62% ఓట్ షేర్ ను దక్కించుకోబోతోంది అనేటువంటి మాట మిషన్ చాణక్య చెప్పినటువంటి మాట. అంటే 44.62%. అలానే బీజేపీకి 17% ఓట్ షేర్ రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ సెకండ్ పొజిషన్లో ఉండబోతుంది. 32.71% ఓట్ షేర్ రాబోతుంది. అదర్స్ అంటే అదర్స్ ఇంక్లూడింగ్ MIM, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే MIMకి కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా వచ్చేటువంటి పర్సంటేజెస్ ఇవి అనేటువంటి మాటని చాలా క్లియర్గా మిషన్ చాణక్య చెప్పింది. దీని ప్రకారం చూస్తే ఒక హింట్ మాత్రం ఇచ్చింది. ఓవరాల్గా ఈ ఎలక్షన్స్లో జరగబోయేటువంటి మ్యాజిక్లో ఖచ్చితంగా BRS పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. అందులో 76కు పైగా స్థానాల్లో BRS విజయ ఢంకా మోగించబోతోంది. అంటే 44.62% అంటే 76 పైగా నియోజకవర్గాల్లో BRS పార్టీ గెలుస్తోంది అనేటువంటి ఒక హింట్ ఇచ్చింది. మిగతా అంశాలన్నీ కూడా ఎక్కడ కూడా నంబర్ గేమ్ని ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ఈ ఓట్ షేర్ ఏ ఏ జిల్లాల్లో ఎంత ఉంది, నియోజకవర్గాల వారీగా కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది మిషన్ చాణక్య. కాబట్టి ఓట్ షేర్ ప్రకారం ఒకవేళ BRS పార్టీ 76కు పైగా స్థానాల్లో గెలుపొందితే కనుక నెక్స్ట్ పొజిషన్లో ఉన్నటువంటి పార్టీలు ఏ విధంగా ముందుకు రాబోతున్నాయి అనేటువంటి అంచనాన్ని మనం చూద్దాం. ఇది 76 స్థానాలు BRS పార్టీకి కేటాయిస్తే ఇక్కడ రెండో స్థానంలో 32.71% ఓట్ షేర్తో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ యావరేజ్గా ఇప్పుడున్నటువంటి ఈ ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ 20 నుంచి 25 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి విశ్లేషణ ఈ అంకెల ద్వారా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 25 స్థానాలు, మ్యాక్సిమం 25 స్థానాలు, మినిమం 20 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2018 ఎన్నికలను కనుక మనం విశ్లేషించి చూస్తే కాంగ్రెస్ పార్టీ 2018లో మహాకూటమిగా పోటీ చేసినటువంటి పరిస్థితి. ఆ ఎన్నికల్లో కేవలం 18 నియోజకవర్గాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందులో రెండో ప్రధాన పార్టీ అయినటువంటి తెలుగుదేశం 2 చోట్ల గెలిచింది. CPI మరొక స్థానాన్ని గెలుపొందినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ లెక్కల ప్రకారం చూస్తే 2018 అంచనాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంతకు మించినటువంటి అడ్వాంటేజ్ రాలేదు. ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే కనుక, అంటే మిషన్ చాణక్య చెప్పినటువంటి ఓట్ రేషియో ప్రకారం చూస్తే కనుక మ్యాక్సిమం 25 స్థానాలు మాత్రమే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలానే భారతీయ జనతా పార్టీ 17% ఓట్ షేర్ దక్కించుకున్నటువంటి పార్టీ. గత ఎన్నికల్లో కేవలం 6%, మ్యాక్సిమం 6%కి మాత్రమే పరిమితమైనటువంటి బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో 17% ఓట్ షేర్ సాధించబోతోంది. 17.6% అంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రభావం ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటే, ఒకవేళ నెల రోజుల క్యాంపెయిన్కి అవకాశం ఉంది కాబట్టి పెరిగేటువంటి అవకాశం ఉంటే కూడా 2-3% మ్యాక్సిమం వేరియేషన్ ఉండొచ్చు. కానీ అంతకంటే ఎక్కువ స్కోప్ లేదు అనేటువంటి మాట మిషన్ చాణక్య చాలా స్పష్టంగా చెప్తుంది. అలానే ఈ 17% ఓట్ షేర్లో దక్కించుకోబోయేటువంటి స్థానాలు మ్యాక్సిమం 9 అనేది, అంటే 7 నుంచి 9 స్థానాల్లో గెలవబోతోంది భారతీయ జనతా పార్టీ అనేటువంటి అంచనాని ఇక్కడ వేసినటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో చూసినట్టయితే కనుక 2018 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కేవలం ఒకే ఒక్క సీటు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. రాజా సింగ్ మాత్రమే గెలిచారు. ఆయన పైన అనూహ్యంగా సస్పెన్షన్ వేటు పడింది. ఎవరు ఊహించిన విధంగా ఎన్నికల ముందర సస్పెన్షన్ వేటు ఎత్తేసినటువంటి పరిస్థితి. కాబట్టి మళ్ళీ బీజేపీ ఆశాకిరణంగా ఆయన అడుగు పెట్టబోతున్నాడు. తర్వాత బై ఎలక్షన్స్లో మరొక 2 స్థానాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో దక్కించుకోగలిగింది. కాబట్టి ఈ ఓవరాల్ ఫిగర్స్ ప్రకారం మనం చూస్తే ఇక్కడ 76కు పైగా స్థానాలు అనేటువంటి ఫ్యాక్టరు, ఇక్కడ కేవలం 7 నుంచి 9 స్థానాలు, అంటే డబుల్ డిజిట్ కూడా బీజేపీ వచ్చేటువంటి అవకాశం లేదంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ 25 స్థానాలకు పరిమితం అయితే 5.7% ఉన్న అదర్స్లో ఎవరికి ఎక్కువ శాతం ఓటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలనలోకి తీసుకుని చూస్తే ఇక్కడ ఎంఐఎం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎంఐఎం పార్టీకి ఫిక్స్డ్గా ఒక 3% ఓట్ షేర్ ఉన్నటువంటి పరిస్థితి ప్రతి సందర్భంలో కనిపిస్తుంది. కాబట్టి పక్కాగా 7 సీట్లు ఎంఐఎం కోటాలో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. అదర్స్లో మరొక సీటు వచ్చే అవకాశం ఉంది. అంటే అదర్స్లో ఓవరాల్గా ఈ 5% ఓట్ షేర్లో 7 నుంచి 8 నియోజకవర్గాల్లో గెలుపొందడానికి అవకాశం ఉంది అనేటువంటి అంచనా ఉంది. అంటే ఒక టఫ్ ఫైట్ అనేది ఉండబోతోంది. ఓవరాల్గా ఇక్కడ చూస్తే కనుక మనకి లెక్క తేలినటువంటి నియోజకవర్గాలు సుమారుగా 108 నుంచి 110 నియోజకవర్గాలు తేలింది. మిగతా నియోజకవర్గాల్లో అంటే మొత్తం 119 నియోజకవర్గాలు తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి మిగతా 9 నియోజకవర్గాల్లో ఒక టఫ్ ఫైట్ ఉంటుంది. యావరేజ్గా అటు ఇటు ఎడ్జి తీసుకుంటే అధికార పార్టీకే 3 to 5% అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందనేటువంటి మాట మిషన్ చాణక్య చాలా స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలో ఓవరాల్గా ఈ సర్వే ఫలితాలన్నీ కలిపి చూస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటి విషయం తేల్చి చెప్పింది. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఈ సర్వేలో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏ వర్గం ఎవరితో ఉంది అనేది కూడా చాలా క్లియర్గా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. అలానే ఓటింగ్ పర్సంటేజెస్ మారేటువంటి విషయం పైన కూడా అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేసింది మిషన్ చాణక్య. 2 భాగాలుగా ఈ ఓవరాల్ దీనిని సర్వేని టేకప్ చేసినటువంటి పరిస్థితి. ఈ 2 భాగాల్లో కూడా కీలకమైనటువంటి అంశాలుగా మనం చూడాల్సినది మే వరకు, అంటే 2023 మే వరకు ఒక టాస్క్, అలానే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి వరకు, ప్రస్తుత తేదీ వరకు 2023 ప్రస్తుత తేదీ, అంటే ఇప్పుడు మనం అక్టోబర్ మాసాంతంలో ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి డేటాను కనుక క్రోడీకరించి చూస్తే వేరియేషన్స్ ఏ పార్టీకి ఎక్కడ అడ్వాంటేజ్ వచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా మిషన్ చాణక్య చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. దాన్ని కూడా ఒకసారి మనం చెక్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే టాస్క్ 1లో టిల్ మే ఎవరి రేషియో ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించి చూస్తే భారత రాష్ట్ర సమితి మే వరకు 46.75% ఓట్ షేర్ దక్కించుకునేటువంటి పరిస్థితి ఉండింది. అంటే 46.75%. ఇప్పుడు వచ్చినటువంటి ఓట్ షేర్తో పోల్చి చూస్తే కనుక ఇది కొంత తగ్గుదలగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. అంటే గత 4 నెలల్లో ఏం జరిగిందనేది ఒక రీచెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా క్లియర్గా కనిపిస్తుంది భారత రాష్ట్ర సమితి విషయంలో కూడా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ కంపేర్ చేసేటువంటి క్రమంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఓట్ షేర్ చూస్తే 44.62% మాత్రమే ఉంది. అంటే 46%లో 2% కోల్పోయినటువంటి పరిస్థితి భారత రాష్ట్ర సమితికి ఎందుకు వచ్చింది అనేది అంతర్గతంగా పార్టీ విశ్లేషించుకోవాల్సినటువంటి అంశంగా మనకు కనిపిస్తుంది. ఇంకొకటి ఇక్కడ ఈ 4 నెలల కాలంలో ఏం జరిగింది, మే తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అంటే ఈ 5 నెలల కాలంలో ఏం జరిగింది, ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ డౌన్ఫాల్ అనేది వచ్చిందా లేదా ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి పరిణామాలు, ఇతర పార్టీలు పుంజుకోవడం వల్ల ఈ బ్రేకేజ్ అనేది వచ్చిందా అనేది విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కౌంటర్ చెక్గా ఏం చేయాలనేది కూడా భారత రాష్ట్ర సమితి ఒక వ్యూహాన్ని అనుసరించాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మిగతా పార్టీల పరిస్థితిని కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మే వరకు బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే బీజేపీ 22.70%, అంటే ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి అంశాల ప్రకారం చూస్తే బీజేపీ పర్సంటేజ్ ఇప్పుడున్నటువంటి లెక్కలో 17.6%కి మాత్రమే పరిమితమైంది. అంటే యావరేజ్గా ఇక్కడ భారత రాష్ట్ర సమితి సుమారుగా 2% కోల్పోతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ సుమారుగా 5% కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది గత 4-5 నెలల కాలంలో. ఈ డౌన్ఫాల్ రావడానికి కారణం ఏంటి? బీజేపీ కూడా అంతర్గతంగా చర్చించుకోవాల్సినటువంటి అంశం, ఇప్పటికే బహుళంగా ప్రచారంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చిన తర్వాత బీజేపీ దెబ్బతింది, అంటే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది అనేటువంటి మాట వినిపిస్తోంది. కాబట్టి మిషన్ చాణక్య ఇచ్చినటువంటి ఫిగర్స్ ప్రకారం మనం చూస్తే ఖచ్చితంగా 5% బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చిన తర్వాత వచ్చినటువంటి ఇంపాక్ట్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని కూడా ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇక్కడ ఉన్న అంచనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 28.19% మే 23 నాటికి ఉన్నది. అలానే ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో వచ్చినటువంటి పరిస్థితి 32.71% అంటే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 4.5% వేరియేషన్ వచ్చింది. అంటే 4+ వేరియేషన్ వచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ఏ విధంగా పుంజుకుంది, ఎందుకు పుంజుకుంది, ముఖ్యంగా ఇందులో కీలకమైనటువంటి అంశం మనం చూడాల్సింది ఏంటంటే, కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, మే నాటికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇంకా అప్పటికి రాలేదు, జూన్ నెల తర్వాత వచ్చినటువంటి ఫలితాలు కాబట్టి, కర్ణాటకలో ఎప్పుడైతే ఫలితాలు వచ్చినాయో ఆ తర్వాత కొంత కాంగ్రెస్ నాయకత్వం పైన ప్రభావం కనిపించింది. అంతర్గతంగా ఉన్నటువంటి లోకలన్నింటినీ పక్కన పెట్టి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఇక్కడ 4+% ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీకి ఇక్కడ మైనస్ అయితే ఇక్కడ కాంగ్రెస్కి ప్లస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక అదర్స్లో పెద్దగా వేరియేషన్ లేదని చెప్పాల్సి ఉంటుంది. కానీ అదర్స్లో ఎంఐఎంని కలిపిన తర్వాత ఈ పర్సంటేజ్ ఎక్కువగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అదర్స్లో 5% అంటే ఇది కూడా 50% రైజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ప్రధానమైనటువంటి మూడు పార్టీలను కనుక మనం చూస్తే, బీజేపీ మైనస్లోకి వెళ్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్లస్లోకి వెళ్ళింది. అలానే అధికారంలోకి వస్తుందని భావిస్తున్నటువంటి భారత రాష్ట్ర సమితి కూడా 2% శాతాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఫైనల్ ఫిగర్స్ మనం చూస్తే కనుక ఆ 2 నెలలు అంటే ఈ 5 నెలల కాలం మధ్యలో ఉన్నటువంటి వేరియేషన్ ఇది మనం చూడాల్సింది. ఇక్కడ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఇక్కడ ప్లస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి చూస్తే ఇక్కడికి తగ్గినటువంటి పరిస్థితి, అలానే ఇక్కడి నుంచి ఇక్కడ చూస్తే తగ్గినటువంటి పరిస్థితి. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇటు పుంజుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే అదర్స్లో కూడా కొంత వేరియేషన్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల్ని ప్రకటించేటువంటి అంశంలో కావచ్చు, రాబోయేటువంటి నెల రోజుల్లో క్యాన్వాసింగ్ విషయంలో కావచ్చు, ప్రధానమైన పార్టీలు ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరించాలనేటువంటి దానికి ఒక డయాగ్నల్గా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. అలానే ఓవరాల్గా వచ్చిన ఓట్ రేషియో పరంగా చూస్తే మాత్రం ఇప్పటికీ భారత రాష్ట్ర సమితి తన ప్రభావాన్ని చూపించడానికి ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చినటువంటి అంశంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. అలానే మిషన్ చాణక్య చెప్పినటువంటి లెక్కల ప్రకారం 76కు పైగా స్థానాలు దక్కించుకోవడానికి ఈ 44% ఓట్ షేర్తో ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే దాన్ని కూడా మనం పెద్ద అంచనాగా చూస్తానికి అవకాశం లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో 46% పైగా ఓట్ షేర్ దక్కించుకోవడం ద్వారా 88 నియోజకవర్గాల్లో భారత రాష్ట్ర సమితి గెలుపొందింది. ఇప్పుడు 76 నుంచి ఇంకెన్నైనా వస్తాయనేటువంటి అంచనా ఉంది. కాబట్టి ఈ నెల రోజుల్లో ఓట్ షేర్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలనేటువంటి అంశంపైనే ప్రధాన పార్టీలకి టాస్క్ ఉంటుంది. అలానే గత 4-5 నెలల్లో కోల్పోయిన 2% శాతాన్ని ఏ విధంగా రీగెయిన్ చేయాలనేటువంటి టాస్క్ ఇటు భారత రాష్ట్ర సమితికి అటు బీజేపీకి కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా తెలంగాణలో ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం చూస్తే భారత రాష్ట్ర సమితికి తిరుగులేదు అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి మరొక ఉదాహరణను మనం ఈ డేటాలో చూడాల్సి ఉంటుంది. అది కూడా ముఖ్యంగా ఇక్కడ సర్వేలో పేర్కొన్నటువంటి కులవారీగా మతాల వారీగా తీసుకున్నటువంటి సమీకరణలు భారత రాష్ట్ర సమితి చాలా అనుకూలంగా ఉన్నాయనేటువంటి మాటని ఇక్కడ మిషన్ చాణక్య చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మిషన్ చాణక్య సర్వే ప్రకారం చూస్తే కనుక ఏ పార్టీకి ఏ కమ్యూనిటీలో ఎంత బలం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంక్ అనేది చాలా బలమైనటువంటి ఓటు బ్యాంకు. ప్రతి ఒక్కరూ దీన్ని టార్గెట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే ఇన్ఫ్లుయెన్షియల్ ఓటు బ్యాంక్గా చూసేటువంటి ఓసీ ఓటు బ్యాంక్ కూడా కీలకమైనటువంటి అంశం. తర్వాత లోవర్ సెక్టార్స్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఈ వర్గాలను ఏ విధంగా ఆకట్టుకుంటారనేటువంటి అంశాల మీద ఆధారపడే ఎన్నికల ఫలితాలు కూడా ఎక్కువగా ఉంటాయన్న విషయం మనకు తెలుసు. అందుకని ఈ నేపథ్యంలో మిషన్ చాణక్య ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం ఏ వర్గానికి ముఖ్యంగా ఏ కమ్యూనిటీస్ ఎవరితో ఉన్నాయనేటువంటి అంశాన్ని మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. బీసీ వర్గాల్లో ప్రధానమైనటువంటి అంచనా ప్రకారం చూస్తే 45% బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది. 45.97% అంటే దాదాపు 46% మంది బీసీ వర్గాల ప్రజలు బీఆర్ఎస్కి అండగా నిలిచేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాట ఈ సర్వే చెబుతోంది. అలానే ఓసీల్లో 41% మంది బీఆర్ఎస్కి అండగా ఉండబోతున్నారు. ఎస్సీల్లో 43%, ఎస్టీల్లో 44%, మైనారిటీస్లో 48%. మేజర్ ఫ్యాక్టర్ మైనారిటీస్ నుంచి మైనారిటీల అండదండలు భారత రాష్ట్ర సమితికి చాలా స్పష్టంగా ఉన్నాయనేది ఈ డేటా చెబుతున్నటువంటి మాట. అలానే మిగతా ఏ పార్టీకి లేనటువంటి 40% అబౌవ్ గెయిన్ అనేది భారత రాష్ట్ర సమితికి మాత్రమే ఉంది ఈ సిరీస్లో. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఓవరాల్ యావరేజ్ కూడా 44.62% అనేది చాలా ఇంపాక్ట్ఫుల్ యావరేజ్గా మనం చూడాల్సి ఉంటుంది. ఆ కమ్యూనిటీస్ అన్నింటిలో ప్రధానమైనటువంటి కమ్యూనిటీస్ అన్నింటిలో కూడా 40%కు పైగా ఓట్ షేర్ని భారత రాష్ట్ర సమితి దక్కించుకోబోతుంది అనేది ఒక బలమైనటువంటి సంకేతం. దీనికి సంబంధించి మిషన్ చాణక్య చెప్పినటువంటి అంశం ఏంటంటే ఓవరాల్ ఓట్ షేర్ కూడా అందుకే 44.62%కి రీచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అన్ని కమ్యూనిటీస్లో కూడా 40% పైగా అండదండలో ఉండడం అనేది భారత రాష్ట్ర సమితికి కలిసి వచ్చేటువంటి అంశంగా మనం విశ్లేషించాల్సి ఉంటుంది. ఇక మిగతా పార్టీల పరిస్థితి చూద్దాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంతవరకు 44.6%, బీసీల్లో 44.6%, అలానే ఓసీల్లో 24.89%, ఎస్సీలో 16% మాత్రమే ఉంది, ఎస్టీలో 16.41% ఉంది. ఇక మైనారిటీస్లో వెరీ లెస్ 5% మాత్రమే, 5.52% మాత్రమే బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఓవరాల్ గ్రాఫ్ చూస్తే 17.6%కి ఫిక్స్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీస్ కింద మనం పరిగణించి చూస్తే ఆయా కమ్యూనిటీలను విడివిడిగా వర్గీకరించేటువంటి ప్రయత్నం కూడా మిషన్ చాణక్య చేసింది. కానీ ఓవరాల్ రేషియోలో చూస్తే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి అది. ఇక ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలను కూడా చూద్దాము. కాంగ్రెస్ పార్టీకి బీసీల్లో 26%, 26.70%, అలానే ఓసీల్లో 29.62%, ఎస్సీలో 33%, 33.67%, అంటే ఇది కూడా చాలా కన్సిడరబుల్ నంబర్, చాలా పెద్ద నంబర్గా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఎస్టీల్లో 37.61%, మైనారిటీస్కి వచ్చేసరికి 36.41%. అంటే యావరేజ్గా అన్ని కాన్స్టిట్యున్సీ, అన్ని వర్గాలకి సంబంధించి, అన్ని కమ్యూనిటీస్కి సంబంధించి మనం చూసేటువంటి క్రమంలో బీసీలకు సంబంధించిన దానిలో పట్టు తక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీకి, అలానే ఓసీల్లో కూడా పట్టు సడలింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మిగతా కమ్యూనిటీస్ అన్నింటిలో కూడా 30% అబవ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మూడు వర్గాలు కాంగ్రెస్ పార్టీకి బలంగా వెన్నుదన్నుగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అదే క్రమంలో ఓవరాల్ పర్సంటేజ్ కూడా 3.71% ఉంది. ఆ 3.71% ఓవరాల్ ఎఫెక్ట్ చూపించేటువంటి ఓట్ షేర్ కింద మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఒక్కసారి మనం ఈ అదర్స్ కేటగిరీని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అదర్స్లో బీసీలకు సంబంధించి 2.73%, ఓసీలకు సంబంధించి 4.29%, ఎస్సీలకు సంబంధించి 6.56%, ఎస్టీలకు సంబంధించి 1.98%, మైనారిటీలకు సంబంధించి 9.76%. అంటే ఇందులో ఎంఐఎంకి సంబంధించినటువంటి బలమైనటువంటి మైనారిటీలకు, ముఖ్యంగా ముస్లింలకు బలమైనటువంటి కంచుకోటగా భావించేటువంటి ఎంఐఎం పర్సంటేజ్ కూడా ఉంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్ 9%కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ యావరేజ్ 5.06% ఉంది. అంటే కమ్యూనిటీస్ పరంగా చూస్తే చాలా స్పష్టంగా భారత రాష్ట్ర సమితికి ఒక బలమైనటువంటి అండాదండ లభిస్తుంది. 40% పైగా అన్ని కమ్యూనిటీస్లో కూడా పట్టు ఉన్నటువంటి నేపథ్యంలో ఓవరాల్ రేషియోలో 44.62% దగ్గర నిలబడింది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా భారత రాష్ట్ర సమితికి కలిసి వచ్చేటువంటి అంశాలు అనేటువంటి మాట మిషన్ చాణక్య చెప్పింది. 14 లక్షల శాంపిల్స్ కలెక్షన్ అనేది మామూలు విషయం కాదు. పైగా 4 నెలల పాటు సుదీర్ఘ పరిశ్రమగా దీన్ని చేపట్టడం ద్వారా ఫైనల్ రిజల్ట్స్ని అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేసింది మిషన్ చాణక్య. కాబట్టి మరికొద్ది రోజుల్లో, అంటే మరొక 40 రోజుల్లో తెలంగాణలో ఫలితాలు రాబోయేటువంటి అవకాశం ఉంది. మిషన్ చాణక్య సర్వేలకి దశాబ్దాల పరంగా ఎంతో ప్రత్యేకత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఒక సెఫాలజీలో కూడా మిషన్ చాణక్య ఇచ్చేటువంటి అంచనాలు చాలా వరకు దగ్గరగా ఉంటాయనేటువంటి ఫీలింగ్ ఉంది. కాబట్టి ఈ అనాలిసిస్కి సంబంధించినటువంటి రిపోర్ట్ల పైన అటు రాజకీయ పార్టీలో, ఇటు ప్రజల్లో కూడా ఆసక్తి ఉంది. ఓవరాల్గా బీఆర్ఎస్ ప్రభంజనం ఉంటుంది అనేటువంటి అంచనాని మిషన్ చాణక్య ఇచ్చింది. అన్ని వర్గాల ప్రజల్లోనూ బీఆర్ఎస్కి అండా దండా ఉన్నటువంటి పరిస్థితి, అలానే ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ప్రత్యేకంగా 85% డెలివరబిలిటీ రేటు సాధించడం అనేది బీఆర్ఎస్కి కలిసి వచ్చేటువంటి అంశం. కాబట్టి రాబోయేటువంటి ఫలితాలపైన ఇది ఎలాంటి ప్రభావం చూస్తుందో వేచి చూడాలి.